పాముకు పాలు పోసి పెంచిన విషాన్నే చిమ్ముతుందంటారు. ఇప్పుడు అదే సామెత నిజమైంది. పాలు పోసి పెంచిన పామే ప్రాణం తీసేసింది. విషసర్పం అని తెలిసిన, దైవంగా పూజలు చేస్తూ వచ్చిన ఓ వృద్ధురాలు అదే పాము కాటుకు బలైన ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం గోసంపల్లిలో చోటు చేసుకుంది. గోసంపల్లి గ్రామానికి చెందిన అలుగుల గంగవ్వ ఇటీవలే అంగన్వాడీ ఆయాగా పదవీ విరమణ పొందారు. గత కొన్నేళ్లుగా ఇంట్లోనే పుట్ట ఉండడంతో నిత్యం ఇళ్లు శుద్ధి చేసి పూజలు చేస్తూ ఉండేది. ఎప్పట్లాగే ఈరోజు కూడా లేవగానే ఇంటి పనుల్లో భాగంగా మట్టి నేలను అలుగుతూ ఉండగా అకస్మాత్తుగా పుట్టలో నుంచి బయటకొచ్చిన నాగుపాము చేతిపై పలుమార్లు కాట్లు వేసింది. విషయం తెలుసుకున్న స్థానికులు ఆమెను వెంటనే నాటు వైద్యం కోసం లింగాపూర్కి తరలించగా పరిస్థితి విషమించిందని వైద్యం చేయడానికి నిరాకరించారు. దీంతో హుటాహుట్న ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలోనే గంగవ్వ చనిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు స్థానికులు స్నేక్ క్యాచర్ ని పిలిపించి ఆ పాముని పట్టించి అడవిలో వదిలిపెట్టించారు. ఆమె ఇంట్లోనే పుట్టుంటుంది. ఆమె ఏం కాదనుకుంది. ఆమె పాము కుట్టిన తర్వాత ఒక అర్ధగంట సేపు ఇంట్లోనే ఉంది, విషమించిపోయే తర్వాత. ఆమె దేవుడు పాము కాబట్టి నాకేం కాదు అనుకొని ఎవరు చెప్పలేదు. విషమించిన తర్వాతనే పక్క వాళ్ళకి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఇక్కడ ముత్తంపేట తీసుకెళ్ళిండు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పట్టలేదు. తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళిండు. మృతి చెందింది. గవర్నమెంట్ హాస్పిటల్ పూజ చేస్తుంది ఆ పుట్టకి. 30 ఏళ్ళు అవుతుంది ఆ పుట్టుండబట్టి ఇంట్లోనే. ఏం కాదనుకున్నది ఆ పాము కుట్టడం వల్ల. శనివారం సోమవారం దీపం ముట్టిస్తుంది, పూజ చేస్తుంది, నమ్ముకుంది దేవుడు అనేసి. కానీ ఆ పాము ఇట్లా చేస్తాయని ఎవరికి తెలుసు? ఎవరైనా ఇట్లా ఇండ్లలో పుట్టలు ఉంచుకోకూడదు. ఆ దేవుడు పాము అనుకుంది కానీ ఆమెకి ఇట్లా చేసింది. భక్తి భావన అని అనుకుంటే ఆ పాము ఇట్లా చేసింది.